యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 8:3 ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యము మన జీవితంలో ఎంత ముఖ్యమైనది, ఎంత విలువైనది, ప్రశస్తమైనది అని మనము ధ్యానించి చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని వాక్యము వలన మనం రక్షణను పొందుతున్నాము, పాప క్షమాపణను పొందుతున్నాము. మనం ఎప్పుడు క్షమాపణ అడిగేదాము, పాపం అంటే ఏమీ అని తెలియదు. చాలామందితో నేను మాట్లాడి ఉన్నాను, మన పాపములను క్షమించుటకు మనల్ని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మన కొరకు ఉదయించినాడు అని చెప్పినప్పుడు, ఏమండి నేనేం పాపాలు ఏం చేయలేదండి, నేను మంచిగా జీవిస్తున్నాను అంటారు. వారు పాపము చేయలేదు అని చెప్పడమే పాపము. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువు అహంకారులను ఎదిరించి దీనమైన మనస్సు గలవారిని ఆదరించును. తన పాపములను కప్పుకొనివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందును. నా ప్రియమైన సహోదర సహోదరి, పాపం అంటే ఏమని కూడా తెలియని జనులు ఈ లోకంలో జీవిస్తున్నారు. నేను దానం చేస్తున్నాను, ధర్మం చేస్తున్నాను అని చెప్పుకొని తిరిగేవారు. అవును, దానము ధర్మము మనం చేయాలి, కానీ మన యొక్క నీతి క్రియల చేత కాదు, రక్షణ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వలన మనము పొందుతున్నాము. మన కొరకు సిలువ మానులో ఆయన తన రక్తమును చిందించి మరణించి పునరుద్ధానుడైన దేవుని కుమారుడు. ఆయన రక్తము మాత్రమే మన పాపములను క్షమించి పరలోకపు మార్గమును మనకు తెరుస్తుందన్నమాట. మనము నిత్య జీవములోనికి ప్రవేశిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యొక్క వాక్యము చదువునప్పుడు, ధ్యానించినప్పుడు ఈ సత్యములన్నింటినీ మనము తెలుసుకొనగలము. నా ప్రియమైన సహోదర సహోదరి, మొట్టమొదటిదిగా వాక్యము వలన రక్షింపబడదము. వాక్యము వలన ఒక నీతియుక్తమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము మనము జీవించగలము. అంత మాత్రము కాదు, దేవుని యొక్క వాక్యము మనకు స్వస్థతను అనుగ్రహించు వాక్యము. కీర్తనలు 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హీ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్ అండ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ దేర్ డిస్ట్రక్షన్స్. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యము వెళ్ళి వారిని స్వస్థపరచి మరణపు గుంటలో నుంచి వారిని విడిపించు వాక్యము. ఒక కార్యము నేను చదివాను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఆయన చాలా సీరియస్గా ఆయన సిక్ అయిపోయినాడు, వ్యాధి పడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఏమి నమ్మకమే లేదు, ఏం మందులు ఇచ్చినా ఆయనకు బాగా కావడంలే. అలా సోలిపోయి పడుకొని ఉన్నాడు. అన్ని మందులు అన్నీ ఇస్తున్నారు, కానీ ఇంకా స్వస్థత దొరకలే. అప్పుడు ఒక పాస్టర్ గారు ఆయన్ను చూడడానికి వెళ్ళాడు. పాస్టర్ గారి మాటలు వినడానికే ఆయనకు ఓపిక లేదు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశారు, ఆయన దగ్గర ఉన్న ఒక చిన్న వేద పుస్తకం బైబిల్ని ఆయనకి ఇచ్చినాడు. ఇచ్చి చదవండి మీరు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆ వేద పుస్తకం ఇట్లా చేతిలో పెట్టుకొని ఆయన చూసినాడు. ఇది ఎందుకు ఈ పాత బుక్ నాకు ఇచ్చినాడు, ఇది ఎవరు చదువుతారు, ఇది ఎవరు బుద్ధి లేని వాళ్ళదా చదువుతారు, ఏమి పని లేని వారిదా చదువుతారు, ఎందుకు నాకు ఈ బుక్ ఇచ్చినాడు, దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు, ఎందుకు నేను దీన్ని చదవాలి, అట్లా అని మనసులో ఆ నిర్లక్ష్యమైన తలంపులతో అలా తెరిచి చూసినాడంట. ఆ తెరిచి చూసినప్పుడు ఆ కీర్తనలు 107:20 ఆయన కళ్ళు పడింది. ఆయన తన వాక్యమును పంపి వారిని బాగు చేసెను,
ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ఈ వాక్యం చదువుతానే అది రెండు అంచులు వాడిగరిగిన కత్తి వలె ఆయన హృదయంలోనికి దూసుకొని పోయింది. మరణము కొరకు సిద్ధముగా నేను పడుకొని ఉన్నాను, ఇక్కడ ఏ ట్రీట్మెంటు నాకు స్వస్థత ఇవ్వడం లేదు, కానీ ఆయన వాక్ పంపి తన వారిని బాగు చేసెను, వారు పడిన గుంటెలో నుండి వారిని విడిపించను అని ఉందే దీంట్లో. సరే చదువుతాము, ఈ వాక్యం ఒకవేళ నన్ను స్వస్థపరుస్తుందేమో అని ఆయన చదవడానికి మొదలుపెట్టినాడంట. చదువును 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 కొన్ని రోజులు గడిచింది, ఆయనకు ఒక ఆరోగ్యం రావడానికి మొదలుపెట్టింది. ఆయన బాగా లేచి నడవడానికి మొదలుపెట్టాడు. డాక్టర్ గారితో చెప్పాడు, నేను ఇంటికి వెళ్తానండి, మీకు ఇంకా ట్రీట్మెంట్ ఉందే, లేదు బాబు నన్ను ఇంటికి పంపించేసే, నేను ఇంటికి వెళ్తాను, సరే అని డిశ్చార్జ్ చేసినారు, మీ ఇష్టం, అట్ రిక్వెస్ట్ మేము పంపిస్తాము. ఆయన ఇంటికి వెళ్ళి బైబిల్ పూర్తిగా రాత్రింబగళ్ళు చదివి 3 నెలలలో వేదమును ముగించినాడు. పరిపూర్ణమైన స్వస్థత ఆయన శరీరంలో అనుభవించినాడు. పూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, బలము ఆ యొక్క బైబిల్ని బ్యాగ్లో పెట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్ని పరీక్షలు చేశాడు. ఈయన చూస్తే ఆశ్చర్యమైంది, నువ్వు మరణ పడకలో ఉన్నావు, నిన్ను ఇంటికి పంపించడానికి కూడా మేము ఇష్టపడలేదు, కానీ మీరు అడిగిన దానివల్ల పంపించినాము, ఇంత ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి వచ్చారే, ఏం మందు తీసుకున్నారు ఇంటిలో అని అడిగారంట. అప్పుడు ఆయన బ్యాగ్ తెరిచి ఆ వేద పుస్తకమును చూపించినాడు. ఇదిదా అండి నాకు మందు, ఈ మందుదా మరణ పడకలో నుంచి నన్ను లేపింది, ఆ గుంటలోనికి పోకుండా నన్ను విడిపించింది, దేవుని వాక్యమే నాకు మందు. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యము స్వస్థతను అనుగ్రహించు వాక్యము. మత్తయి 8:8 శతాధిపతి నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆయన మాట, ఆ మాట చెప్పిన వెంటనే ఇంటిలో పడకలో ఉన్న, వేదనతో పడి ఉన్న అతని యొక్క సేవకుడు వెంటనే స్వస్థతనొందినాడు. మత్తయి 8:17 ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచను. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. దేవుని యొక్క వాక్యము మనం ఎంతగా చదువుతున్నామో, ఎంతగా ధ్యానిస్తున్నామో, వ్యాధి రోగము సాతాను వలన పీడింపబడుతున్నామా, మనలో ఉన్న వేదన దురాత్మల యొక్క తెచ్చే కష్టములు వీటన్నిటిలో నుండి మనకు విడుదల దేవుని వాక్యము మూలముగా. ఎందుకంటే ఆయన పడిన దెబ్బల చేత మనము స్వస్థతను అందుచున్నాము. దేవుని వాక్యము శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించినాడు. కడపట ఆయన శరీరము గాయపడెను, నలుగగొట్టబడెను, కొరడాలతో కొట్టి ఆయన కండరములను చీల్చినారు, మేకులతో గుచ్చినారు, తలలో ముండ్ల కిరీటము పెట్టినారు, ఈటతో ఆయన రొమ్ములో గుచ్చినారు. ఇంత వేదన మనకు స్వస్థతనివ్వడానికి, ఆయన పడిన దెబ్బల చేత మనము స్వస్థత నొందుచున్నాము. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యము మనము ఇతరులకు చెప్పునప్పుడే స్వస్థత వస్తుందన్నమాట. యెషయా 55:11 నా నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక నేను పంపిన కార్యమును సఫలము చేయను, నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును
అనేక మంది శరీరములో గాయములు మాత్రము కాదు, శరీరములో వ్యాధులు మాత్రము కాదు, హృదయము నొచ్చి హృదయము పగిలిన హృదయముతో అనేక మంది జీవిస్తున్నారు. నిరాశతో నిష్ఫలమైన జీవితము, ఇంకా నేను ఎందుకు జీవించాలి, నేను మరణిస్తే ఎంత బాగుంటుందని ఆత్మహత్యకు కూడా వారు సిద్ధపడుతున్న అనేక మంది ఈ లోకములో జీవిస్తున్నారు. ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చింది, అంతా రెడీ చేసుకొనింది ఆత్మహత్య చేసుకోవడానికి, తన యొక్క గదిని అంతా మూసేసింది, అన్ని మూసి పైన తాడు కూడా కట్టేసింది ఉరి వేసుకోవడానికి. ఆమె భర్త ఆమెను వదిలిపోయేసినాడు. ఆ యొక్క దుఃఖములో భరించలేని దుఃఖం, నేను ఎందుకు జీవించాలి, మరణిస్తే మంచిది, ఈ లోకంలో నేను ఇంకా జీవించను అని తీర్మానం చేసుకునింది. అప్పుడు ఆ టీవీ ఆఫ్ చేయను మర్చిపోయింది. ఆ టీవీలో దేవుని భక్తుడు మాట్లాడినాడు, నీవు ఎందుకు మరణించడానికి సిద్ధపడుతున్నావు, మరణమును జయించిన యేసుక్రీస్తు నీ కొరకు జీవిస్తున్నాడు, నీకు జీవం ఇవ్వడానికి, నీకు క్రొత్త జీవితమును కలుగజేయడానికి, ఆయన నామము నీ ద్వారా మహిమపడడానికి ఆయన జీవిస్తున్నాడు నీ కొరకు. నిన్ను విడువడు, ఎడబాయడు, నీతో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు అనే ఆ పరిశుద్ధ దైవ సేవకుడు చెప్పు మాటలు టీవీలో వచ్చింది. అంతే, ఆ వాక్యం ఆ హృదయంలోనికి చొచ్చి ఆమెలో ఉన్న ఆ మరణమునే తీసేసింది, ఆ యొక్క చీకటిని పారద్రోలింది, వెలుత్తురుతో దేవుని వాక్యము నింపింది. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆమె యొక్క హృదయము సమాధానముతో ఆదరణతో నింపబడింది. అంతే, అవన్నీ ఇప్పి పారేసింది. యేసుక్రీస్తు ప్రభు నాకున్నాడు, ఈ లోకంలో ఎవరు నా చేయి విడనాడినప్పటికీ నా దేవుడు నా చేయి విడనాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఆ ధైర్యము సమాధానం ఆమె జీవితమే మారిపోయింది. నా బిడ్డ, దేవుని వాక్యము మరణములో నుండి మనల్ని బ్రతికింపజేసే వాక్యం, శ్రమలో నశించిపోకుండా ఆయన ధర్మశాస్త్రము మనకు సంతోషమును సమాధానమునిచ్చు వాక్యము. మనము ప్రార్థించదాము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దేవుని వాక్యము మా జీవితములో ఎంత విలువైనది, ఏ విధముగా మమ్మల్ని రూపాంతరము పొందించి మమ్మల్ని రక్షించి ప్రభువా మమ్మల్ని స్వస్థపరచి మరణపు గుంటలో నుండి ఏ విధముగా మమ్మల్ని రక్షించునని ప్రభువా విడుదల చేయనని ధ్యానించి చూసాం తండ్రి. దేవుని వాక్యమును మీ బిడ్డలు ప్రేక్షకులు ప్రేమించున్నట్లు కృపచేయండి. దేవుని వాక్యమునకు వారి జీవితంలో ముఖ్యత్వం ఇచ్చున్నట్లు కృపచేయండి. మీ యొక్క ఆత్మతో వారిని నింపండి తండ్రి. ప్రభువా వారిని ఆశీర్వదించండి. తేనె కంటే తీపైనది దేవుని యొక్క వాక్యం. మీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.